అంటే నేను అనేది ఒకటే, జనాల మధ్యలో ఇంతవరకు పొలిటికల్ ట్రెండ్స్ ఎలా ఉండేవంటే జనాల మధ్యలో ఎక్కువగా తిరిగితే పదవులు వస్తాయేనో, లేదంటే జనాల మధ్యలో ఎక్కువగా తిరిగితే జనం తాలూకా మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయేనో అనుకుంటాం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ట్రెండ్ ఎలా ఉందంటే పీఠాధిపతుల చుట్టూ తిరిగితే మంత్రులు అయిపోతారు, పీఠాధిపతుల చుట్టూ తిరిగితే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, పీఠాధిపతుల చుట్టూ తిరిగితే క్యాబినెట్ ర్యాంకులు వచ్చేస్తున్నాయండి. నిజంగా ఏదో అంటారు కదా వీరభద్ర బ్రహ్మేంద్ర స్వామి ఎవరో ఆయన చెప్పినట్టు ఈరోజు పీఠాధిపతుల చుట్టూ తిరిగితే పదవులు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే నేను ఇంకోటి మాట చెప్తున్నా, ఈ మధ్యకాలంలో కొంతమంది నాతో చెప్పారు హైదరాబాద్లో నగరి ప్రజలు ఎక్కువ కనిపిస్తున్నారంట. ఎక్కడరా కనిపిస్తున్నారంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గరనే, నానక్రమ్ కూడా స్టూడియో దగ్గర కనిపిస్తున్నారంట. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి పీఠాధిపతుల దగ్గర కూడా కనిపిస్తున్నారు. అంటే మీరు నగరి ప్రజల తాలూకు ఎమ్మెల్యే అయ్యుండి, రిప్రజెంటేషన్ అయ్యుండి, అక్కడ ఉండకుండా అక్కడ దళితుల్ని ఎదుర్కొనే శక్తి లేక దళితుల మీద తిరిగి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాళ్ళని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి రిబ్బన్లు కట్ చేసుకొని శంకుస్థాపనలు చేసుకొని ఇక్కడ అక్కడ తిరుగుతూ పీఠాధిపతులు తిరుగుతున్నారు. జనాలు మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు ఈరోజు ఉంటే రాజకీయాలు రేపు ఉంటాయో ఉండవో తర్వాత విషయం, కానీ మనం చేసిన పని మనం చెప్పిన మాట కంపల్సరీగా ప్రజల్లో ఉంటుంది. ఈరోజు ప్రజలు వింటున్నారు కదా, చేస్తున్నారు కదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కనుక జనాలు రాళ్ళు ఇచ్చుకుని కొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మొన్న రాజధాని రైతు మహిళల గురించి ఒక మాట అన్నారు, ఇంట్లో మగాళ్ళు లేక ఆడవాళ్ళు ముందున పెట్టి చేస్తున్నారా అని. వాళ్ళ మాటలు విన్నారా మీరు రోజా గారు? మీకు అర్థమవుతుందా వాళ్ళ మాటలన్నీ కూడా? ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి వినండి. ఆల్రెడీ అక్కడికి కనుక మీరు వస్తే మీకు పిండ ప్రదానం చేయడానికి పిండ ప్రదానాలు చేస్తున్నారంట అక్కడ ఉన్న వాళ్ళు, రాజధాని మహిళలు. మీకు ఏదైనా జనాల మీద కట్టసి ఉంటే, జనాల మధ్యలో మనం ఉండాలి, రాజకీయం చేయాలి అని మీకు ఒక మహిళగా మీకు గుర్తింపు ఉంటే ఒక్కసారి రాజధాని మహిళల మీద జరుగుతున్న అన్యాయాల గురించి స్పందించండి దయచేసి. తర్వాత విషయాలు రాజు, తర్వాత లోకేష్ గారు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు, రాజకీయాలు కూడా ఇక్కడే ఉంటాయి. మనం మహిళలం కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ గురించి నేను వెయిట్ చేశా. లాస్ట్ 5 ఇయర్స్లో జరిగినవి తక్కువైతే జరిగిన వాటి గురించి ఎక్కువగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లి నానా యాగిరి చేశారు కదా. ఈ 8 నెలల కాలంలో 150 మానభంగాల కేసులు నమోదయ్యాయి అమ్మ, అర్థమవుతుందా రోజమ్మ?